ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడివై ఉండమని చెప్పాను. ఇక్కడ ఏమనుందండి, అబ్రహాముకు ఎంత ఏజ్ అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడంట? అందరూ చెప్పాలా? 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాంతో ఏమన్నాడు తెలుసా? అబ్రహము అని చెప్పంటూ నేను సర్వశక్తి గల దేవుడను అని తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. చూడండి, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం యొక్క వయసు 75 సంవత్సరాలు. 75 ఇయర్స్ అప్పుడు దేవుడు అబ్రహామును పిలుచుకొని నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను అన్నాడు. సో ఇప్పుడు అబ్రహాము వయసు ఎంత? 99 ఇయర్స్. సో 75 ఇయర్స్ అప్పుడు దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముకు దేవుడు ఏమని తెలుసు అంటే ఎలోహీమ్ అని తెలుసు. అంటే బలమైన దేవుడు, సృష్టించే దేవుడు అని మాత్రమే అబ్రహాముకు తెలుసు. ఎప్పుడు? 75 సంవత్సరాల వయసు అప్పుడు. అంటే పిలిచిన ప్రారంభంలో ఆయనను అబ్రహాము ఎలోహీమ్గా ఎరిగినాడు. అయితే ఈ 75 సంవత్సరాల నుంచి 99 సంవత్సరాలు వచ్చేటప్పటికి, అంటే ఈ 24 సంవత్సరాల్లో అబ్రహాము ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నాడు. పరిస్థితి రోజురోజుకి విషమిస్తూ ఉంది. పరిస్థితి ప్రతిరోజుకి దిగజారిపోతూ ఉంది. దేవుడు బిడ్డనిస్తానన్నాడు, ఇవ్వలేదు. అన్నీ ఇస్తున్నాడు, కానీ వాటితో పాటు కావలసిన వారసుడు అనేవాడు అబ్రహాముకు లేడు. సో 75 ఓకే 80 ఓకే 85 ఓకే 90 95 99, బైబిల్ చెప్తుంది బహుకాలము గడిచిన వృద్ధుడు అని బైబిల్ చెప్తుంది. అంటే ఇప్పుడు ప్రతికూల పరిస్థితి ఎక్కువైపోయింది, బిడ్డను పుట్టడానికి ఛాన్స్ లేదు అన్నటువంటి భయంకరమైన వ్యతిరేకతలు గుండా అబ్రహాం వెళ్తున్నాడు. సో అందుకనే దేవుడు ఏం చేశాడంటే 99 సంవత్సరాల వయసు అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, అబ్రహామా నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పన్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాముకి ఏం కావాలి అంటే, ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు నా దేవుడు ఎలోహీం దేవుడు అని కాదు, నా దేవుడు ఎల్ షదాయ్ అని గుర్తుకు రావాలి. అందుకని దేవుడు తన్ను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే, 99 సంవత్సరాల వయసులో అబ్రహమో అని చెప్పంటూ నేను సర్వశక్తి గల దేవుడనయ్యా అని చెప్పి అంటూ ఉన్నాడు. ఏడబ్ల్యూ టోజర్ అనే గొప్ప దైవజనుడు ఏం చెప్పాడంటే, వాట్ కమ్స్ టు యువర్ మైండ్ when you think about God is the most important thing about us అని చెప్పన్నాడు. అంటే నీవు దేవుని గురించి ఆలోచించినప్పుడు నీ మనసులోనికి ఏమి వస్తుందో అది నీ జీవితానికి చాలా ముఖ్యం అని చెప్పన్నాడు. ఎప్పుడైనా నువ్వు వ్యతిరేకతలు గుండా వెళ్తున్నప్పుడు నీ మనసులోనికి దేవుని గురించి ఏమని వస్తుందో ఆలోచన, అది నీ సమస్య మీద ప్రభావం చూపిస్తుంది. నీ ప్రతికూలమైన పరిస్థితుల మీద ప్రభావం చూపించేది ఏంటంటే, నువ్వు ప్రతికూలతలు గుండా వెళ్తున్నప్పుడు దేవుని గురించి నువ్వేమనుకుంటున్నావు, అది నీ సమస్య మీద, నీ ప్రతికూలత మీద ప్రభావం చూపిస్తుంది. కొంతమంది అనుకుంటారు దేవుడు కూడా ఇంకా చేయలేడు, చెయ్యి దాటిపోయింది అని చెప్పి మార్తన్నట్లుగా, ప్రభువా అతడు బ్రతుకున్నప్పుడు నువ్వు వచ్చుంటే ఏమైనా జరిగేదేమో, కానీ ఇప్పుడు చనిపోయాడయ్యా అని అన్నాడు. కొంతమంది ఆలోచన అలాగే ఉంటుంది, చనిపోయాడు అనుకోండి, చనిపోయిన పరిస్థితులు వచ్చాయి అనుకోండి, ఇంకే పరిస్థితి నుంచి నేను రాలేను అన్నట్లుగా ఉంటుంది. అందుకని ఏడబ్ల్యూ టోజర్ చెప్పింది ఏంటంటే, దేవుని గురించిన మీ వ్యక్తిగత అభిప్రాయం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీద కూడా ప్రభావం చూపిస్తుంది అని చెప్పి అంటున్నాడు. యువర్ పర్సనల్ వ్యూ ఆఫ్ గాడ్ ఎఫెక్ట్స్ ఎవ్రీ సింగిల్ డెసిషన్ దట్ యు మేక్. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం మీద కూడా ప్రభావం చూపించేది ఏంటంటే నీ దేవుని గురించి నువ్వేమనుకుంటున్నావు. అందుకే సాతాన్ ఏం చేస్తాడంటే, దేవుడు కూడా నిన్ను ఇంకా విడిపించలేడు, అయిపోయింది, లాభం లేదు, ప్రయోజనం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఉద్యోగం వచ్చే ఏజ్ దాటిపోయింది, పెళ్ళి అయ్యే ఏజ్ దాటిపోయింది, పిల్లలు పుట్టే ఏజ్ దాటిపోయింది, సమస్య నుంచి విడుదల పొందే ఏజ్ దాటిపోయింది, ఏమండి నా అనారోగ్యం క్రిటికల్ కండిషన్ అయిపోయింది అని అనుకుంటున్నప్పుడు నీకేమొస్తుంది? అమ్మా పిల్లలు జాగ్రత్త, తిట్టుకోకండమ్మా, తన్నుకోకండమ్మా, నాకు వెళ్ళేటప్పుడు పౌడర్ గట్ట రాసి కొంచెం కళ్ళద్దాలు పెట్టండి, సమాధులను తీసుకెళ్ళేటప్పుడు ఇలాంటి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, నా దేవుడు సర్వశక్తి గలవాడు, హల్లెలూయా. సో అందుకనే మనకేమి గుర్తొస్తుంది అది మన జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. అందుకనే సమస్యలు వచ్చినప్పుడు అందరిలో మాట్లాడకూడదని, అబ్రహాము నిరాశపడిపోతున్నాడని 99 ఏళ్ళప్పుడు వచ్చి నేను నీకు ఎలోహీమ్ అనే తెలుసు, కానీ అబ్రహాము ఇప్పుడు కూడా నీకు నేను బిడ్డలనివ్వగలను నీకు తెలుసా, అందుకే నేను ఎవరినో తెలుసా, సర్వశక్తి గల దేవుడను, ఓవర్ పవరర్, అన్ని సమస్యల నుంచి విడిపించగలిగే దేవుడనని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు. సో హీఈస్ మోర్ దెన్ సఫిషియంట్ టు మీట్ ఎనీ నీడ్.
నీ ఏ సమస్యనైనా సరే నిన్ను విడిపించగలిగే శక్తి గలవాడు అని దాని అర్థం. అందుకనే ఎల్ షద్దాయ్ అంటే ఏంటి, పాలిచ్చు తల్లి రొమ్ము గల సర్వశక్తిమంతుడు. అంటే పాలిచ్చే అమ్మకు బిడ్డ మీద ఎంత మమకారం ఉంటుందో దాంతోపాటు సర్వశక్తి గలవాడు అని దాని యొక్క అర్థం. సో కనుక ఈ రోజున వ్యతిరేకతలు గుండా వెళ్తున్నారా? లైవ్లో వీక్షిస్తున్న వారితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడున్న అన్ని ఫ్లోర్స్లో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఒంటరిగా ఉండిపోయి ఉండొచ్చు, నువ్వు ఒంటరిదానిగా ఉండుండొచ్చు, నాకు బ్రతుకు లేదని నీ మనసు నీ చుట్టూ ఉండే ప్రతి పరిస్థితి చెప్తూ ఉండొచ్చు. కానీ ఈరోజు నీ మనసులోనికి రావాల్సింది ఏంటో తెలుసా? అబ్రహాముకి ఏదైతే దేవుడు గుర్తు చేశాడో అదే నీ మనసులోనికి కూడా రావాలి. అదేంటంటే ఎల్ షదాయ్. అందరూ చెప్దామండి, నా దేవుడు సర్వశక్తిమంతుడు. ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధిలో నడుస్తున్నామని గుర్తుంచుకుంటూ, దేవుని సన్నిధిలో నడుస్తూ దేవునితో సహవాసం కలిగి దేవుని దృష్టిలో నిందారహితులంగా మనం జీవించినప్పుడు ప్రతికూలత మనకి అనుకూలమైన ఆశీర్వాదంగా దేవుడు మలుస్తాడు. దేవుడి వాక్యభాగం దీవించినగాక.